హాయ్ ఫ్రెండ్స్, మై సెల్ఫ్ సూర్యకిరణ్. వెల్కమ్ టు మై షో ఓపెన్ యువర్ బ్రెయిన్స్ క్యాచ్ మై వర్డ్స్. ఫ్రెండ్స్, మనం చాలాసేపు పనిచేసినప్పుడు అలసిపోతాం. అసలు అలసట అంటే ఏంటి, అసలు అది ఎందుకు వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. కమాన్ ఫ్రెండ్స్, లెట్స్ బిగిన్ ద షో. అలసట ఎందుకు కలుగుతుంది? అలసట అనేది ఒక విధమైన ఫీలింగ్ అని చాలామంది భావిస్తారు, కానీ ఇది నిజం కాదు. శరీరంలో కండరాలు పనిచేస్తున్నప్పుడు అక్కడ లాక్టిక్ యాసిడ్ తయారవుతుంది. ఈ లాక్టిక్ యాసిడ్ ఒక పరిమితికి మించి అధికంగా తయారైతే అక్కడ కండరం తాత్కాలికంగా పనిచేయలేని స్థితి ఏర్పడుతుంది. శాస్త్రీయంగా చూస్తే దీన్నే అలసట అని అంటారు. కొంతసేపు విశ్రాంతి ఇచ్చినట్లయితే అలసిపోయిన కండరాల్లో ఉన్న అధికమైన లాక్టిక్ యాసిడ్ రక్తం ద్వారా మూత్రపిండాలకు చేరి అక్కడ ఫిల్టర్ అయ్యి యూరిన్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. లాక్టిక్ యాసిడ్ వెళ్ళిపోయిన తర్వాత అలసట తీరిన ఆ కండరం తిరిగి పనిచేయడం ప్రారంభిస్తుంది. ఈ పని అంతా జరగడానికి కొంత వ్యవధి కావాలి. అయితే మరేదైనా పద్ధతిలో ఆ కండరంలో నిల్వ అయిన లాక్టిక్ యాసిడ్ను అతి త్వరగా తొలగించగలిగితే ఆ కండరం అలసట అనేది లేకుండా మరింత సమయం పనిచేయగలుగుతుంది. పగటిపూట శరీర భాగాలు అన్నీ పనిచేస్తూ ఉంటే లాక్టిక్ యాసిడ్తో పాటు మరికొన్ని విషపూరిత పదార్థాలు కూడా తయారై రక్తం ద్వారా శరీరం అంతటా వ్యాపించి మెదడును కూడా అలసిపోయేలా చేస్తాయి. అయితే ఇది అంత కంగారు పడాల్సిన విషయం కాదు, సాధారణ విషయమే. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, అలసట అంటే ఏంటి, అది ఎందుకు వస్తుందో. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నాలెడ్జ్ గ్యారేజ్ ఇస్ ద అన్ని వీడియోలు చేయబడును.